ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటే మనం చాలా బాధపడతాం. అందులో ఒకరు గాడ్ అయితే మరొకరు ఎన్నో సంవత్సరాల నుంచి బతుకున్న మ్యూటెంట్ ఎప్పటికీ చనిపోడు. వాళ్ళిద్దరు ఫైట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఫీనిక్స్ కింగ్ థార్ సిరీస్ లో జరిగింది. ఎప్పుడైతే కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత థార్ ఇంకా వుల్వరిన్ కలుసుకున్నప్పుడు ఇలా జరిగింది. మరి స్టోరీ ఏంటి, వీళ్ళు ఎందుకని కొట్లాడుకున్నారనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే థండర్ గాడ్ థార్ ఇంకా ఓల్డ్ మ్యాన్ లోగన్ వీళ్ళిద్దరూ మార్వెల్ ఐకానిక్ క్యారెక్టర్స్. ఇది అమేజింగ్ స్టోరీ. ఈ స్టోరీని మీరు అసలు మిస్ చేయకూడదు. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది కొన్ని ఇయర్స్ కిందట. అప్పుడు ఎవరో ఇలా అంటున్నారు, ఇది నాకు ఎర్త్ మీద దొరికిన బెస్ట్ బార్. అయితే నువ్వేమంటావు, మనం కాసేపటి వరకు మిడ్గన్ మీద వెయిట్ చేద్దామా? ఫ్రెండ్స్, వీళ్ళు థార్ ఇంకా లోగన్. ఇప్పుడు వాళ్ళు ఒక బార్లో కూర్చొని పాత రోజుల గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు థార్ అంటాడు, వుల్వరిన్ అరే ఒక బాటిల్ తీసుకో, మన పాత రోజుల గుర్తుగా ఈ బాటిల్ ని ఒక పట్టు పట్టాల్సిందే. అప్పుడు లోగన్ అంటాడు, ఆ ఎందుకు కాదు, ఎలానో మనం ముసలోళ్ళం అవుతున్నాం కదా. అప్పుడు థార్ అంటాడు, ఆ థార్ ముసలివాడు కావట్లేదు, నేను ఇంకా గాడ్ టైమ్ లోనే ఉన్నాను. మై ఫాదర్ ఓడిన్, అతను ముసలోడు లోగన్, నీకు తెలుసా అతను ఏం చెప్తాడో? అతనే ఫస్ట్ గాడ్ ప్రైమోడియల్ టైమ్ లో మోటల్స్ ని మందు బాబుల్లాగా చేశాడు. నువ్వే ఆలోచించు అతని ఏజ్ ఎంతగా ఉంటుందో. అప్పుడు లోగన్ అంటాడు, నీకు తెలుసా నేనే ఫస్ట్ మందు తయారు చేశాను, నేను టైమ్ ట్రావెల్ చేసి చేశాను, నీకు తెలిసే ఉండవచ్చు, కావాలంటే గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకో. అప్పుడు థార్ అంటాడు, నువ్వు నా ఫాదర్ ని కలుసుకోవాల్సింది లోగన్ హౌస్ ఆఫ్ ఎక్స్. మీ ఇద్దరు ఒకేలాగా మాట్లాడతారు, అతను నా మాట వినడు, నువ్వు నా మాట వినవు. ఎవరికి తెలుసు ఫ్యూచర్ లో అతనితో కలిసి నువ్వు వెల్హెల్లాలో మందు తాగుతావేమో. అప్పుడు లోగన్ అంటాడు, ఎవరికి తెలుసు అది ఇప్పుడే జరగవచ్చు, ఎందుకంటే టైం చాలా తొందరగా గడుస్తుంది, నువ్వు నిన్ను ఓల్డ్ గా ఫీల్ కావేమో థార్, కానీ నేను చాలా అలసిపోయాను, ఇక ఇప్పుడు నేను ముసలోడ్ అయిపోతున్నాను. అప్పుడు థార్ అంటాడు, నాన్ సెన్స్, నువ్వు ఇంకా చాలా యవ్వనంగా యంగ్గా ఉన్నావు లోగన్, ఒకసారి నువ్వు నిన్ను చూసుకో, నువ్వు ఇంకా చాలా మంది విలన్స్ ని చంపాల్సి ఉంటుంది మై ఫ్రెండ్. అయితే థార్ ఈ మాట అన్న తర్వాత కొంతమంది దొంగలు అక్కడ దొంగతనం చేయడానికి వచ్చారు. ఓయ్ అందరూ డబ్బులు ఇచ్చేయండి, లేకపోతే అందరూ చనిపోతారు. ఫ్రెండ్స్ యాక్చువల్ గా వీళ్ళకి థార్ ఇంకా లోగన్ ఇక్కడనే ఉన్నారని తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళ బాక్స్ పగిలిపోతుంది. ఇప్పుడు లోగన్ క్లాస్ బయటికి వచ్చాయి. అతను అంటాడు, ఓ బాయ్స్ ఈ రోజు మీరు తప్పు బాల్ ని సెలెక్ట్ చేసుకున్నారు, మీకు అలా అనిపించట్లేదా? అప్పుడు థార్ అంటాడు, లేదు వీళ్ళు సరైన చోటుకి వచ్చారు, మంచిగా ఫైట్ చేద్దాం మై ఫ్రెండ్. తాగిన తర్వాత ఫైట్ చేయటం అంటే లోగన్ కి ఇంకా థార్ కి చాలా మజా వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫైట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు థార్ అంటాడు, మన టైం అయిపోయేంత వరకు ఇలా చేయటం అంటే మజా రాదని ఇప్పుడు కూడా అంటావా లోగన్? అప్పుడు లోగన్ అంటాడు, నేనేం గాడ్ కాదు థార్, నేను కేవలం ఒక మ్యూటెంట్, అంతే ఈజీగా చావను, నువ్వు ఎప్పటికైనా బతికే ఉంటావు కానీ నేను కాదు. ఫ్రెండ్స్ లోగన్ చెప్పే దానిలో ఎంత నిజం ఉందో మనకి తెలుసు, ఎందుకంటే వీళ్ళిద్దరూ మళ్ళీ యూనివర్స్ ఎండ్ అయ్యే టైంలో కలుసుకున్నారు. అలానే ఇంకా లోగన్ బతికే ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఓల్డ్ కింగ్ థార్ సిరీస్ ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. అలానే ఇప్పుడు యూనివర్స్ అంతమవుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇంకా ఎవరైనా బతుకున్నారా లేదా అని థార్ తెలుసుకోవటానికి ఎండ్ ఆఫ్ ద యూనివర్స్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ థార్ కి ఎలాంటి విషయం తెలియలేదు, కానీ ఓల్డ్ మ్యాన్ ఫీనిక్స్ లోగన్ దొరికాడు. అతన్ని చూసిన వెంటనే థార్ కి తన ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తుకొచ్చాయి. అప్పుడు థార్ అంటాడు, వుల్వరిన్ ఇది నిజంగానే నువ్వేనా? అప్పుడు లోగన్ అంటాడు, వుల్వరిన్ ఇలా నన్ను ఒక మిలియన్ ఇయర్స్ నుంచి ఎవరు పిలవలేదు, కానీ అవును థార్ ఇది నేనే. అప్పుడు థార్ అంటాడు, ఓ లోగన్ నేను అసలు అనుకోలేదు నువ్వు ఫీనిక్స్ కి నెక్స్ట్ అవతారం అవుతావని, నేను అనుకున్నాను ఫీనిక్స్ ఎప్పుడో చనిపోయింది. ఎప్పుడంటే? అప్పుడు లోగన్ అంటాడు, ఎప్పుడైతే నీ బ్రదర్ మిడ్గన్ ని కాల్చి బూడిద చేశాడో అప్పుడు ఇది చనిపోయింది, అప్పుడు నేను కూడా చనిపోయాను, కానీ నీకు తెలుసు కదా ఈ డ్యామ్ ఫీనిక్స్ ఏదో విధంగా తిరిగి వస్తూనే ఉంటుంది, నువ్వేమనుకున్నా కానీ ఇది పట్టించుకోదు. ఫ్రెండ్స్ లోగన్ ని ఇన్ని ఇయర్స్ తర్వాత చూడటం వల్ల థార్ చాలా ఎమోషనల్ గా అయ్యాడు, ఎందుకంటే అతను ఒకప్పుడు ఫ్రెండ్ కాబట్టి. అప్పుడు థార్ అంటాడు, లోగన్ మై ఫ్రెండ్, నిన్ను మళ్ళీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, కానీ నువ్వు ఇన్ని ఇయర్స్ నుంచి ఎక్కడున్నావు,
అప్పుడు లోగన్ అంటాడు, స్పేస్లో తిరుగుతున్నాను, ఇంకా చాలా ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నాను, అవి కూడా ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయినవే, ఇక నేను బ్లాక్ హోల్స్ను కూడా కాల్ చేశాను, నీకు తెలుసు కదా స్పేస్లో ఉండటం అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఇక అన్ని సెలిస్టల్ జీవులన్నీ చనిపోయాయి, ఇక నేను విన్నాను క్యారెక్టర్స్ కొన్ని రోజుల కిందట చనిపోయాడంట కదా, అతన్ని ఒక ప్లానెట్ తినేసింది, ఇక నేను మాత్రమే మిలుగున్నాను, ఇక మిలుగున్న వాటిని చూసుకోవటానికి ఇక నేను చేయలేనేమో. అప్పుడు థార్ అంటాడు, ఇది చాలా మంచి విషయం లోగన్, ఇక నువ్వు నేను కలిసి హెవెన్స్ని కాపాడవచ్చు. అప్పుడు లోగన్ అంటాడు, ఇలా నిజంగానే జరుగుతుందా? అప్పుడు థార్ అంటాడు, అవును మై ఫ్రెండ్, ఇప్పుడు యూనివర్స్ కొలాప్స్ అవుతుంది, నాశనం అవుతుంది, అందుకే నువ్వు ఈ చోటుకి వచ్చావు, ఎందుకంటే దీన్ని కాపాడటానికి ఒక దారిని వెతకటానికి మన కంబైన్డ్ పవర్తో ఫైర్స్ ఆఫ్ క్రియేషన్ని తిరిగి తేవచ్చు, ఎలా నేను న్యూ మిడ్గార్డ్ మీద చేశానో అలాగా. ఇది నిజం మై ఫ్రెండ్, ఎర్త్ మీద లైఫ్ మళ్ళీ వచ్చింది. ఇది విన్న తర్వాత లోగన్ అంటాడు, ఆ నేను దాని గురించి విన్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు లోగన్ తన క్లాస్ని బయటికి తీశాడు, కానీ ఎందుకని తీశాడో మనకి తెలియదు, కానీ అప్పుడే థార్ మీద అటాక్ చేశాడు. థార్ గట్టిగా అరుస్తున్నాడు, ఏ ఓల్డ్ గాడ్ అయినా చెప్తాడు ఎప్పటికీ బతుకుంటే ఏం జరుగుతుందని, మనం బ్రతికే ఉంటాం కానీ మన ఫ్రెండ్స్, మనం ప్రేమించిన వాళ్ళందరూ చనిపోతూనే ఉంటారు, ఇక బ్రతుకున్న వాళ్ళు ఇంకేదో విధంగా మారుతారు. లోగన్ మళ్ళీ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు థార్ అంటాడు, లోగన్ స్పేస్లో తిరుగుతుంటే నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇది నేను థార్ ఆల్ ఫాదర్ యాజ్ గాడ్, నీ పాత ఫ్రెండ్ని, నా మీద ఎందుకని అటాక్ చేస్తున్నావు? అప్పుడు లోగన్ చెప్తాడు, నువ్వు సైలెంట్గా కూసోలేవా, ఎర్త్ డిస్ట్రాయ్ అయిపోతుంది, అది అలానే జరగాలి. థార్, నువ్వు మళ్ళీ యూనివర్స్ని బతికించకూడదు, ఇదంతా నీ తప్పే, మళ్ళీ ఎర్త్ డిస్ట్రాయ్ కావాల్సిందే. ఫ్రెండ్స్, లోగన్ మళ్ళీ అటాక్ చేస్తాడు, కానీ థార్ డిఫెన్స్ చేస్తాడు. మ్యూనిర్ వర్సెస్ ఫీనింగ్స్ క్లాస్, ఈ బ్యాటిల్ అంత ఈజీగా ఉండదు. అప్పుడు థార్ అంటాడు, ఫీనింగ్స్ నీ బ్రెయిన్ ఖరాబ్ చేసింది మై ఫ్రెండ్, నువ్వు ఇంతకు ముందున్నట్టుగా లేవు. ఈ మాట నిజమే ఫ్రెండ్స్, ఎందుకంటే థార్కి ఫీనింగ్స్ గురించి బాగా తెలుసు. అప్పుడు లోగన్ అంటాడు, నేను ఎప్పుడు గాడ్ లాగా మారాలని అనుకోలేదు, నీకు తెలుసు కదా, కానీ ఇప్పుడు చూడు, నేను ఇందులో నీకన్నా బెటర్గా ఉన్నాను. ఫ్రెండ్స్, లోగన్ ఫైర్ అటాక్ చేశాడు, థార్ దూరంగా వెళ్ళి పడ్డాడు. అప్పుడు లోగన్ అంటాడు, నన్ను క్షమించు మై ఫ్రెండ్, కానీ ఇప్పుడు అంతా అంతం కావాల్సిందే, ఇక నువ్వు నన్ను ఆపటానికి ట్రై చేస్తే ఇది మంచిగా ఉండదు థార్. ఫ్రెండ్స్, థార్ తన మ్యూనియర్ పవర్తో లోగన్ ఆపటానికి వస్తున్నాడు. అలా జరగదు మై ఫ్రెండ్, ఒకవేళ నువ్వు ఇలానే జరగాలనుకుంటే ఆల్ ఆఫ్ గాడ్స్ డామ్, నాకు ఇలా చేయటం అంటే మజా రావట్లేదు. ఫ్రెండ్స్, మ్యూనియర్ థండర్ పవర్తో ఛార్జ్ అయి ఉంది, ఇప్పుడు అది ఫీనిక్స్ మీద అటాక్ చేయబోతుంది. అప్పుడు లోగన్ అంటాడు, ఇది జరగాల్సిందే, కానీ ఇందులో కూడా నేనే గెలుస్తాను. ఫ్రెండ్స్, ఇది ఒక బ్యాటిల్ కావచ్చు, కానీ లోగన్ చంపడానికి అసలాగడు. ఫ్రెండ్స్, అక్కడ నుంచి చాలా దూరంలో యూనివర్స్లో లాస్ట్లో మెలిగిన కాస్మిక్ చేపలు, ఇప్పుడు అవి తినటానికి ఏమీ లేవు, ఇక అవన్నీ తొందరగానే చనిపోతాయి, కానీ దానికన్నా ముందు వాటిని ఏదో తినేసింది, వాటిని ఒక ప్లానెట్ తినేసింది, ఈ ప్లానెటే గ్యాలటస్ని కూడా తినేసింది, అదే ఈగో ద లివింగ్ ప్లానెట్, ఇప్పుడు అది నెక్రో వరల్డ్. ఏ నెక్రోస్కాడ్ గా నుంచి థార్కి, థార్ నుంచి గ్యాలటస్కి, ఇప్పుడు గ్యాలటస్ నుంచి ఈగోకి వచ్చింది, ఇప్పుడు ఆ చేపల్ని తినేసి ఇలా అంటుంది, ఓ లిటిల్ ఫిషెస్, నా కడుపు లోపలికి వెళ్ళండి, గ్యాలటస్తో జాయిన్ కండి. ఇప్పుడు తను క్రీ ఎంపైర్ సెలిస్టస్తో చనిపోయి ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు యూనివర్స్లో ఏమీ మెలకలేదు ఈగోతో ఫైట్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర ఆల్ బ్లాక్ ఉంది, కాబట్టి అతను ఈ యూనివర్స్లో పవర్ఫుల్గా మారాడు. చూస్తుంటే అలానే అనిపిస్తుంది, కానీ అప్పుడే ఎవరో ఇలా అంటారు, నేను నీతో ఫైట్ చేస్తాను. ఈగో కోపంగా చుట్టుపక్కల చూశాడు, ఎవర్రా మాట్లాడింది, ఇది నేను కింద సర్ఫేస్ మీద ఉన్నాను. ఫ్రెండ్స్, ఇదొక వామ్, నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్న మైటీ ఈగో, నాతో ఫైట్ చేయి, ఒక డెత్ బ్యాటిల్, ఎవరైతే గెలుస్తారో వాళ్ళే యూనివర్స్లో పవర్ఫుల్. ఈగో ఆగకుండా నవ్వుతున్నాడు, ఏంటిది ఒక జోకా, ఒక వామ్ నన్ను ఛాలెంజ్ చేస్తుందా, దీన్ని మ్యాడ్నెస్ అని అంటారు. అప్పుడు వామ్ అంటుంది, ఒకవేళ నువ్వు పారిపోవాలనుకుంటే నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, నాకు నెక్రో పవర్ ఇచ్చేసేయి, ఇక నేను ప్రామిస్ చేస్తున్నాను నిన్ను చంపను. అప్పుడు ఈగో అంటాడు, నన్ను చంపుతావా, నీకు చాలా పొగరుంది లిటిల్ వామ్, సరే నీకు నీ చావే కావాలనుకుంటే తీసుకో, నువ్విప్పుడు కరెక్ట్ ప్లేస్కి వచ్చావు. ఫ్రెండ్స్, ఇలా చెప్పిన తర్వాత ఈగో సర్ఫేస్ మీద లావా ఫ్లో అవుతుంది, అలానే వాల్కనోస్ బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు వామ్ అంటుంది, ఇది చాలా బాగుంది, కానీ నన్ను ఏమీ చేయలేదు, నువ్వు గ్యాలటస్ని తిన్నావు, కానీ నువ్వు ఒక చిన్న వామ్ని ఏమీ చేయలేకపోతున్నావు కదా,
ఇది విన్న తర్వాత ఈగోకి చాలా కోపం వచ్చింది. నేను ఈగో లార్డ్ ఆఫ్ కాస్మస్, ఒకవేళ ఈ యూనివర్స్ లో నరకం ఉంటే నేను చెప్తున్నాను నువ్వు అక్కడికే వెళ్తావు. ఇప్పుడు ఈగో తన ఫుల్ పవర్ ని యూజ్ చేస్తున్నాడు, అయినా కానీ ఆ లిటిల్ బామ్ ని ఏమీ చేయలేకపోతున్నాడు. మరోవైపు ఓల్డ్ కింగ్ థార్ ఇంకా లోగన్ బ్యాటిల్ చాలా భయంకరంగా మారింది. థార్ ఇప్పుడు సూపర్ నోవా సైజ్ లో ఉన్న సైక్లోన్ ని తయారు చేశాడు. ఆ సైక్లోన్ లో ఇరుగుపోయిన యూనివర్స్ పార్ట్స్ అన్ని ఉన్నాయి, అవన్నీ లోగన్ మీద పడుతున్నాయి. అది కూడా లైట్నింగ్ తో పాటు కామిక్స్ బాంబ్ తో పడుతున్నాయి. థార్ ఎప్పుడు ఇంత పవర్ ని యూజ్ అయ్యలేదు. ఇంత పవర్ ఉన్నా కానీ థార్ ఇప్పుడు షాక్ అయ్యాడు, ఎందుకంటే మరోవైపు ఫీనింగ్స్ ఆగట్లేదు. ఇప్పుడు థార్ కి గట్టి పోటు ఇవ్వటానికి తన సైజ్ ని ఎక్స్పాండ్ చేసి మొత్తం గ్యాలక్సీ లెవెల్ లోకి మారింది. ఇప్పుడు అతను ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడంటే దారిలో వచ్చే స్టార్స్ అన్ని కరిగిపోతున్నాయి. ఇప్పుడు అతను ఫీనింగ్స్ కాదు, లోగన్ కాదు, అతను ఇప్పుడు రేజ్ ఇంకా ఫైర్, అదే ద కాస్మిక్ బర్సర్కర్ రేస్. ఇప్పుడు లోగన్ థార్ మీద ఫైర్ చేశాడు. ఇప్పుడు అతను థార్ కన్ను మీద గుచ్చేటట్టుగా ఉన్నాడు. అప్పుడు థార్ అంటాడు, ఆగిపో వుల్వరిన్, ఇదే నా లాస్ట్ వార్నింగ్. అప్పుడు లోగన్ అంటాడు, ఇదే నీ లాస్ట్ కన్ను కదా. అప్పుడు థార్ అంటాడు, అయితే సరే మై ఫ్రెండ్, నాకు ఇలా చేయటం అంటే చాలా బాధగా అనిపిస్తుంది, కానీ నువ్వు పెట్టే బాధ కన్నా ఎక్కువేం కాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు థార్ మ్యూనిర్ ని పిలిచాడు, అందుకే ఇప్పుడు మ్యూనిర్ వెనక్కి వస్తుంది. అప్పుడు బూమ్, ఇప్పుడు లోగన్ చెస్ట్ మీద ఒక పెద్ద హోల్ అయ్యింది. మ్యూనిర్ అతనికి చాలా డ్యామేజ్ ఇచ్చింది. ఇప్పుడు లోగన్ హీల్ కావట్లేదు. అప్పుడు థార్ అంటాడు, ఈ విధంగా నీ ట్రాజిక్ స్టోరీ ఎండ్ అవుతుంది లోగన్. కానీ ఫ్రెండ్స్, అసలు ఇదేంటి, థార్ అనుకున్నట్టుగా లేదు. ఫ్రెండ్స్, లోగన్ ఇంకా బతికే ఉన్నాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, నేను ఇప్పుడే వెళ్ళట్లేదు బాబ్. థార్ ఇది చూసి షాక్ అయ్యాడు. ఇలా అంటాడు, మ్యాంగోస్ ఫ్లేమింగ్ బోన్స్. అప్పుడు లోగన్ థార్ మీద అటాక్ చేస్తాడు. ఇలా అంటాడు, ఇక్కడ కేవలం ఒకటి మాత్రమే అంతమవుతుంది, అది నీ బియర్డ్. నువ్వు చనిపోయిన తర్వాత దాన్ని సన్ లో వేస్తాను. ఫ్రెండ్స్, థార్ ఓడిపోయాడు. లేదు, నేను ఈ విధంగా చనిపోకూడదు, నేను చాలా దగ్గరికి వచ్చేసాను, ప్రపంచం మళ్ళీ బతికే ఛాన్స్ ఉంది. థార్ మ్యూనిని పట్టుకోనికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు లోగన్ అంటాడు, నువ్వు చాలా ఓల్డ్ గా మారావు, ఇప్పుడు పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎర్త్ ని కాపాడలేదు కింగ్ ఆఫ్ యాస్గార్డ్, నువ్వు దాన్ని నాశనం చేశావు, అది బండరాయిలతో ఉన్న కుప్ప. అప్పుడు థార్ అంటాడు, లేదు, నేను నిన్ను ఇలా చెయ్యనీయను. అప్పుడు లోగన్ అంటాడు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు ఈ యూనివర్స్ లో ఉన్న ప్రమాదకరమైన ప్లానెట్ మీద లైఫ్ ని క్రియేట్ చేస్తే ఎవరు నిన్ను నోటీస్ చేయలేరనుకుంటున్నావా? ఫ్రెండ్స్, ఇప్పుడు లోగన్ థార్ గుండెల్లోకి గుచ్చాడు. నేను కాదు ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్ళేది, నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు. ఈ ప్రపంచంలో ఓల్డ్ మ్యాన్ ఫీనిక్స్ కన్నా చాలా దానమైన వాళ్ళు ఉన్నారు, ఇక నువ్వు ఎర్త్ ని బతికించి వాళ్ళని ఎర్త్ వైపుకి తిప్పుకున్నావు. వాళ్ళందరూ వస్తున్నారు, ఇక వాళ్ళతో పాటు ఆ మాస్టర్ ని కూడా తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు లోగన్ చెప్పే మాటల మీద థార్ కి నమ్మకం వచ్చింది. అప్పుడు అతను ఇలా అంటాడు, నా పిల్లలు, నా గ్రాండ్ డాటర్స్ ఇంకా అక్కడనే ఉన్నారు. అప్పుడు లోగన్ అంటాడు, ఒకవేళ వాళ్ళు లక్కీ అయితే ఈ పాటికే వాళ్ళు చనిపోయి ఉంటారు, అక్కడ ఏమైనా జరగని నేను వాళ్ళ బాడీస్ ని కాలుస్తాను, ఇక నేను ఎర్త్ని వదిలేసి వెళ్ళిపోతాను, నువ్వు కూడా చివరికి వెళ్ళిపోవాలి, డెడ్ అండ్ గాడ్, అడియోస్ ఆల్ ఫాదర్. ఇలా చెప్పి లోగన్ థార్ మీద అటాక్ చేద్దామనుకున్నాడు. అప్పుడు ఒక థండర్ స్ట్రైక్. ఇప్పుడు థార్ డిఫెన్స్ చేశాడు. ఇప్పుడు థార్ బతుకున్నాడో లేదో అనేది మనకి తెలియదు. మరోవైపు మిడ్గార్డ్ మీద లోగన్ చెప్పింది నిజమైంది, ఎవరో ఎర్త్ మీద టార్గెట్ చేస్తున్నారు. ఒక స్పేస్ షిప్ మిడ్గార్డ్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు థార్ గ్రాండ్ డాటర్స్ వాటిని చూస్తున్నారు. ఫ్రీగా అంటుంది, ఎట్లీ ఎలసిఫ్, ఏమైనా కానీ మనం దీన్ని ఆపేయాలి, వీళ్ళు ఎలాంటి వాళ్ళం మనకి తెలియదు. అప్పుడు ఎట్లీ అంటుంది, ఫస్ట్ మనం గ్రాండ్ ఫాదర్ కి మెసేజ్ చేద్దామా? అప్పుడు ఫ్రీగా అంటుంది, ఇప్పుడు మనకి అంత సమయం లేదు, ఎందుకంటే తాతయ్య మిడ్గార్డ్ ని మనమే ప్రొటెక్ట్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి సిస్టర్స్, ఈ సిప్పుకెళ్లి వచ్చేది ఏదైనా కానీ వాటి సంగతి తెలిసేది మనమే, గాడెస్ ఆఫ్ థండర్. అప్పుడు ఆ స్పేస్ షిప్ కెళ్ళి కొన్ని మాస్టర్స్ వచ్చాయి, అందులోకెళ్ళి ఒకటి ఇలా అంటుంది, యూ పీపుల్ ఆఫ్ ఎర్త్, ఈ వరల్డ్ అసలైన మాస్టర్ ఇక్కడికి వచ్చేసాడు, అతని కాళ్ళ మీద పడండి, లేకపోతే చావటానికి రెడీగా ఉండండి. అప్పుడు ఫ్రీగా అంటుంది, ఈ ప్రపంచానికి మాస్టర్స్ తో పని అవసరం లేదు, మిడ్గార్డ్ ఆల్రెడీ యాస్గార్డ్ గాడ్స్ ప్రొటెక్షన్ లో ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ పని అయిపోతుంది. అప్పుడు ఆ మాస్టర్ అంటుంది, ఆ నువ్వు ఇక్కడ గాడ్స్ గురించి మాట్లాడుతున్నావా? కానీ నాకు ఇక్కడ పిల్లలు తప్ప ఇంకే గాడ్ కనబడట్లేదు,
తమిళరా గుమ్ గోర్గిల మనిస్టరం వీళ్ళ రక్తంతో మాస్టర్ ని వెల్కమ్ చేద్దాం. ఈ మాట విన్న వెంటనే ఫ్రీగ్ వాళ్ళ మీద లైట్నింగ్ అటాక్ చేసింది. అప్పుడు ఆ క్రియేచర్ ఈజీగా ఓడిపోయింది. ఇది చూసి ఎట్లీ ఇలా అంటుంది, ఏ మాస్టర్, నీ తమ్ముళ్ళందరూ వేస్ట్ గాలని తెలిసింది. అప్పుడు ఆ మాస్టర్ అంటుంది, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నేను మాస్టర్ని కాదు, అదుగో అతను మాస్టర్. ఫ్రెండ్స్ ఇలా చెప్పిన తర్వాత స్పేసిప్కి వెళ్ళి ఎవరో వచ్చారు. అందులోకి వెళ్ళి డూమ్ వచ్చాడు. అప్పుడు ఆ క్రియేచర్ అంటుంది, అతను ఐరన్ ఫిస్ట్, అతను ద స్టార్ బ్రాండ్ సుప్రీం, అతను ద మాస్టర్ ఆఫ్ మిస్టిక్ వెంజెన్స్, అతనే మాస్టర్ డూమ్. ఇతను ముందు తల వంచి నమస్కరించండి, లేకపోతే చనిపోతారు. ఫ్రెండ్స్ ఇతను డూమ్. ఇతని దగ్గర చనిపోయిన 4 సూపర్ హీరోస్ యొక్క పవర్స్ ఉన్నాయి. ఐరన్ ఫిస్ట్, స్టార్ బ్రాండ్, గోస్ట్ రైడర్, డాటర్ స్ట్రేంజ్, అంటే సోసరే సుప్రీం. ఇప్పుడు అతను మిడ్గార్డ్ ని మొత్తం నాశనం చేయగలడు, ఒకవేళ ఇతను ఆపకపోతే. ఇక దీని తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థర్డ్ లైక్స్ వస్తాయి. ఇక మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I need to kick the habit that my mind is free.